భారతదేశం పార్టీ 41వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను టీడీపీ ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కవిటి నుండి సోంపేట మీదుగా కంచిలి మండల కేంద్రం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి టీడీపీ శ్రేణులు ఈ వేడుకలు నిర్వహించుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ ప్రసంగించారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతమైన పాలనను ఆంధ్రప్రదేశ్ లో అందించారని అన్నారు. చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ఇదే ఉత్సాహంతో పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పాలనలో దారుణంగా విఫలమైందని, నిరుద్యోగులు రోడ్డున పడ్డారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ వేడుకలలో వందల సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. కేవలం ఒక్కరోజు ముందు కార్యకర్తలకి నాయకులకి తెలియజేస్తే ఒక సునామీ లాగా తెలుగుదేశం పార్టీ ఇచ్చేపురం కంటిపాటం నిరూపించినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీరు చూశారు 2019 ఎన్నికలు గత 3.5 సంవత్సరాల నుంచి అనేక రకమైనటువంటి ఇబ్బందులు మనం పడ్డాం. చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ గారు నాయకత్వం, ఎన్టీఆర్ రాసేయాలి, ఎన్టీఆర్ రాసేయాలి, ఎన్టీఆర్ రాసేయాలి. హలో అశోక్ బాబు నాయకత్వం.